సో ఎస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్విమ్స్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి ఏదైతే లిస్ట్ ఉందో అది మొన్నే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అసలు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ కోర్స్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అనమాట. అసలు బీఎస్సీ నర్సింగ్కి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో అసలు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఆల్రెడీ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ వీడియోస్ అనేది చేయడం జరిగింది ఆల్ గ్రూప్స్కి సంబంధించి. సో ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ కూడా నేను ఇవ్వడం జరిగింది, ఒకసారి ఇవి కూడా గమనించండి. ఇవి ఫస్ట్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్స్ అనమాట. సో ఇప్పుడు మనం సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో చూసుకుంటే కనుక ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బీసీసీ. సో బీసీసీలో ఓన్లీ ఫీమేల్ కేటగిరీలోనే ఫిల్ చేయడం జరిగింది 18,929 ర్యాంకు కట్ ఆఫ్తో. సో ఎస్టీ కేటగిరీకి సంబంధించి చూస్తే, సో ఆల్రెడీ మీకు తెలుసు కదా సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో ఎస్టీ కేటగిరీలో సీటే లేదు, బట్ స్టూడెంట్ మాత్రం అప్లై చేయడం జరిగింది. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎవరైతే ఎస్టీ స్టూడెంట్ ఉన్నారో సో వాళ్ళు అప్లై చేసేసేయండి. మీరు ఎలిజిబుల్ అయి ఉంటే కనుక అన్రిజర్వ్డ్ నుంచి మీకు సీట్ వస్తుందని నేను చెప్పడం జరిగింది. సో చెప్పిన విధంగానే ఒకరికి స్టూడెంట్కి అనేది అన్రిజర్వ్డ్ నుంచి సీట్ అనేది రావడం జరిగింది. అదే ఇక్కడ చూసేసేయండి. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ తను ఎస్వీ రీజియన్కి సంబంధించి, బట్ తనకు వచ్చినటువంటి సీట్ చూసారా, అన్రిజర్వ్డ్ ఎస్టీ జనరల్ ఏదైతే ఉందో అక్కడ తనకి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది 8,982 ర్యాంకు కట్ ఆఫ్తో. సో ఇదన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఓసీ కేటగిరీ. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే కనుక ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో వచ్చేసి 17,110 ర్యాంక్ కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ జనరల్లో వచ్చేసి 16,989 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఓపెన్ కేటగిరీ చూసుకుంటే ఓసీ ఫీమేల్లో మనకి 14,088 ర్యాంక్ అనేది కట్ ఆఫ్, ఓసీ జనరల్లో వచ్చేసి 13,308 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీకి సంబంధించి చూస్తే బీసీబీ ఫీమేల్లో వచ్చేసి 14,668 ర్యాంక్, అండ్ బీసీబీ జనరల్లో వచ్చేసి 14,643 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి లోకల్ ఏరియా అంతా ఎస్వీ రీజియన్ అనమాట. అన్రిజర్వ్డ్ గురించి కూడా మనము తెలుసుకుందాం. అండ్ బీసీఏకి సంబంధించి చూస్తే బీసీఏ ఫీమేల్లో మనకి 14,941 ర్యాంక్ అనేది కట్ ఆఫ్, బీసీఏ జనరల్లో వచ్చేసి 14,873 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. అండ్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి చూస్తే ఎస్సీ ఫీమేల్లో మనకి 15,018 ర్యాంక్ అనేది కట్ ఆఫ్, అండ్ ఎస్సీ జనరల్లో వచ్చేసి 14,241 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. అండ్ బీసీడీ కేటగిరీకి సంబంధించి చూస్తే ఇందులో ఓన్లీ బీసీడీ ఫీమేల్లో మాత్రమే ఫిల్ చేయడం జరిగింది 14,310 ర్యాంక్ కట్ ఆఫ్తో. సో జనరల్లో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. సో చివరిగా బీసీఈకి సంబంధించి చూస్తే బీసీఈ ఫీమేల్లో మనకి 14,325 ర్యాంక్ అనేది కట్ ఆఫ్, బీసీఈ జనరల్లో మనకి 11,870 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో ఇదంతా ఎస్వీ రీజియన్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. ఇప్పుడు అన్రిజర్వ్డ్ ఉంది కదా, సో అన్రిజర్వ్డ్ సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసుకుంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బీసీఈకి సంబంధించి బీసీఈ జనరల్లో మాత్రమే ఈ సీట్ అనేది ఫిల్ చేశారు 10,988 ర్యాంకు కట్ ఆఫ్తో. అండ్ బీసీఏకి సంబంధించి బీసీఏ జనరల్లో ఈ సీట్ అనేది ఫిల్ చేశారు 9,828 ర్యాంకు కట్ ఆఫ్తో. అండ్ ఎస్సీకి సంబంధించి చూస్తే ఎస్సీ జనరల్లో ఈ సీట్ అనేది ఫిల్ చేశారు అన్రిజర్వ్డ్ కేటగిరీలో 9,488 ర్యాంకు కట్ ఆఫ్తో. అండ్ బీసీబీకి సంబంధించి చూస్తే ఇందులో అన్రిజర్వ్డ్ బీసీబీ ఫీమేల్ కేటగిరీలో ఫిల్ చేశారు, సో 9,400 ర్యాంక్ కట్ ఆఫ్తో. సో ఇది ఎస్టీ కేటగిరీకి సంబంధించి. సో ఆల్రెడీ ఈ స్టూడెంట్ స్విమ్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్, బట్ స్విమ్స్ రీజియన్లో అసలు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ అసలు ఎస్టీ కేటగిరీ సీట్సే లేవు, బట్ అప్లై చేసుకోవడం జరిగింది. సో అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ అయ్యాడు, తనకు అన్రిజర్వ్డ్ నుంచి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో ఇది తర్వాత అన్రిజర్వ్డ్ సంబంధించినటువంటి ఓసీ కట్ ఆఫ్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో మనకి 8,599 ర్యాంక్ అనేది కట్ ఆఫ్, అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్లో వచ్చేసి మనకి 7,784 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. అండ్ ఓసీ ఓపెన్ కేటగిరీ చూస్తే దీంట్లో ఓన్లీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది 7,384 ర్యాంకు కట్ ఆఫ్తో. అండ్ బీసీబీకి సంబంధించి చూస్తే ఓసీ జనరల్లో ఈ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది బీసీబీ కేటగిరీకి సంబంధించి, సో 7,094 ర్యాంకు కట్ ఆఫ్తో. బీసీడీకి సంబంధించి చూస్తే దీంట్లో బీసీడీ జనరల్లో మాత్రమే ఫిల్ చేశారు 7,754 ర్యాంకు కటఫ్తో. ఇవి అన్రిజర్వ్డ్ సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కటఫ్ అనమాట. సో ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కటఫ్. సో మనకి డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనము వేరే కోర్సుకు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కటఫ్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.